ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2019 జిల్లా స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. మరియు జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి అయినటువంటి మోసగూడ విశ్వేశ్వరయ్య గారికి పూలమాలతో అలంకరించబోతున్నాను. ఈరోజు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2019 విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, అధికారులకు, ఎమ్మెల్యే నాగేంద్ర రెడ్డి గారికి అందరూ మీరందరూ గ్రాండ్ క్లాస్ తోటి స్వాగతం. డిప్యూటీ డిఈఓ గారు మరియు హెడ్ మాస్టర్ గారికి మరియు ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో పార్టిసిపేట్ చేసి నేషనల్ అవార్డు తీసుకున్న సార్కి, ఉపాధ్యాయులకి మరియు పత్రికా విలేకరులకి అండ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఒక 25 స్కూల్స్ నుంచి వచ్చారు సార్. 25 స్కూల్స్ నుంచి డిస్ట్రిక్ట్ వైడ్ జిల్లా మొత్తం ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో మీరు ప్రిపేర్ చేసిన సైన్స్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు, రైట్? ఒక్కొక్క స్కూల్ నుంచి 15, 20, 25, 35 ప్రాజెక్ట్స్ ఒక్కొక్క స్కూల్ నుంచి తీసుకొచ్చారని సార్ చెప్తున్నారు. సో మీ స్కూల్ నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి? సో ఈ కాంపిటీషన్ పెరగాలి. మన డిస్టిక్కి, మన జిల్లా మొత్తానికి సార్ చెప్పారు ఒక 13 ప్రాజెక్ట్స్ మాత్రమే ఫైనల్ చేయబడతాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా డిస్టిక్ వైడ్ మొత్తం 3 ప్రాజెక్ట్స్. చాలా చాలా సంతోషం. ఇదే విధంగా ప్రతి స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ ఏదైతే ఉన్నాయో, మనం నెంబర్ ఆఫ్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే చదువుకున్నారో ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకురాగలిగితే అన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటాం. సైన్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో చాలా చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్ ఇది. ఏదైతే 6th to 10th మీ ఫ్రెండ్స్కి మీరు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏమి అంటే, మనం ఒక ప్రాజెక్ట్తో వచ్చాం, ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ప్రాజెక్ట్ మీ 6th to 10th లోపల ఏ కాన్సెప్ట్తో అయినా, ఏ సైన్స్ కాన్సెప్ట్తో అయినా ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా. 8th క్లాస్లో ఉన్నారు, 8th క్లాస్లో ఉన్నారు, 9th క్లాస్లో ఉన్నారు, ఈవెన్ 10th క్లాస్లో ఉన్నారు. 10th క్లాస్లో ఉన్న కాన్సెప్ట్ మాత్రమే మీరు తీసుకోవడం అవసరం లేదు, లేదా 9th లో ఉన్న కాన్సెప్ట్ తీసుకోవడం అవసరం లేదు. 10th క్లాస్ స్టూడెంట్ 6th నుంచి 10th లోపల ఏ సైన్స్ కాలేజీలో ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, మీ ఇంటి చుట్టుపక్కల ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఒకవేళ అది యూజ్ చేస్తుంటే కరెక్ట్గా అది హెల్ప్ అవుతుందా లేదా, ఓకే? మీ కాన్సెప్ట్ తోటి ఏదన్నా సొసైటీలో అది యూజ్ చేస్తుంటే. మనోవాంఛాపరసిద్ధిరస్తు, మనోదీత సిద్ధిరస్తు, రాజకీయాభివృద్ధి.